హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీలో ఇంటర్కి సంబంధించి సో సప్లీ ఫీజు అనేది అయితే ఎంత ఉంటుంది, అండ్ అంతేకాకుండా సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అనేది అయితే ఉంటుందా, సో సప్లీ రాస్తే సో మనకి సర్టిఫికేట్లో స్టార్ మార్క్ పడుతుందా, సో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరికి చూడండి కదా, ట్రై చేయండి, అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సో ప్లీజ్ వెంట సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా లేచకుండా టాపిక్ పేమెంట్ అయితే సో ఏపీ ఇంటర్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసాయి కదా, అయితే నేను వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో బెటర్మెంట్కి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది, రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి సో క్లారిటీగా చెప్పాను. సో అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో కొంతమంది వచ్చేసి ఏంటంటే సప్లీకి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది, సో సప్లీలో స్టార్ మార్క్ పడుతుందా, అండ్ అంతేకాకుండా బెటర్మెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుందా, మొత్తం డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సప్లీకి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది. సప్లీకి సంబంధించి ఫీజు వచ్చేసి మనకి నియర్లీ సో 250 నుంచి సో 500 మధ్య అయితే ఉంటుంది అనమాట. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ కంటే ఒక సబ్జెక్ట్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సబ్జెక్ట్స్ పెరిగే కొద్ది మనకి అమౌంట్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు తెలిసిందే నియర్లీ 250 నుంచి 500 లోపు ఎంతైనా ఉండొచ్చు, అది వచ్చేసి కాలేజ్ వాళ్ళ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే వాళ్ళు అయితే ఎంతనైతే చెప్తారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 చెప్పారు అనుకోండి, సో వాళ్ళు నెట్లో అప్లోడ్ చేయడానికి సప్లీ ఫీజు కట్టడానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేసిన సో మీకు నియర్లీ 350 అంత అవుతుంది. సో మేబీ చెప్పాను కదా, అందుకే కాలేజ్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుందా అంటే సో సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అయితే ఉండదు, సో కేవలం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ అనేది అయితే ఉంటుంది. సో ఆ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చారు, ఈ నెల ఆగస్ట్ 3 నుంచి 12 వరకు సో సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా సప్లిమెంటరీ ఉంటుంది అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా సప్లిమెంటరీ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా సప్లిమెంటరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ పెట్టే అవకాశం ఉందా అంటే అది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ మీద అయితే డిపెండ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ప్రెషర్ పెరిగి సో కొద్దిగా సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా బెటర్మెంట్ పెట్టాలని చెప్పేసి పేరెంట్స్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే సో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించి ఏదోటి అయితే పెడతారు, లేదు అంటే సో నార్మల్గా సప్లీ రాసుకోవడం, లేదంటే సో నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ అయిపోవడం అనమాట. సప్లీ రాస్తే స్టార్ మార్క్ పడుతుందంటే సో మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అందరినీ పాస్ అయితే చేసేసారు, అప్పుడే మనకి దాదాపుగా ఆల్ సబ్జెక్ట్స్కి సో వాళ్ళైతే స్టార్స్ అనేవి అయితే వేసేసారనమాట. అయితే ఇప్పుడు మరి దీనికి సప్లీకి స్టార్ వేస్తారా వేరే అంటే దాని గురించి కూడా మేబీ అంటే స్టూడెంట్ ఫ్యూచర్ అనేది పాడవకుండా ఉంటుందేమో అని చెప్పేసి సో వాళ్ళు వచ్చేసి ఏమైనా చెప్తే ఓకే, లేదు అంటే అది పడదనమాట. సో పడినా పడకపోయినా ఒకటి, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ అయితే అందరినీ పాస్ చేసేసారు కాబట్టి సో ఎలాగో కోవిడ్ బ్యాచ్లో కానీ చూస్తారు. టెన్త్ వాళ్ళకి వచ్చేసి సప్లీ ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్ ఎగ్జామ్స్ కింద చేసేసారు కదా, అలాగా ఈ ఇంటర్వాల్కి ఏమైనా చేస్తారా అంటే మేబీ చేసే అవకాశం అనేది అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మంత్ లోపు ఏమైనా కొద్దిగా వాళ్ళు వచ్చేసి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి సో స్టూడెంట్స్ ఏమైనా సో ప్రాబ్లమేటిక్గా చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించి డిసిషన్ అయితే తీసుకుంటారు. సప్లీకి సంబంధించి సో పేపర్ అనేది అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఇచ్చారో, అంటే ఇప్పుడు మన ఎగ్జామ్స్కి ఏవైతే ఇచ్చారో అదే పేపర్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో ఆ పేపర్ ఎవరు కొత్త పేపర్ అయితే ఇస్తారు, అంటే సప్లీ పేపర్ కూడా మనకి నార్మల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ టైప్ ఉంటుంది, అందరికి వెళ్ళి ఎగ్జామ్స్కి అయితే రాయాలి. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా అయితే షేర్ చేయండి. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో.